దేశాన్ని మతాలతో చీల్చే ప్రయత్నం మానుకోండి. ముస్లింలు భారతదేశంలో పౌరులు, అద్దంకి దయాకర్. పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షలో చివరి శుక్రవారం కావడంతో శేలింగంపల్లి నియోజకవర్గం రంగారెడ్డి జిల్లా మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి నయీద్ మోసిన్ డివిజన్ యువజన కాంగ్రెస్ సూర్యవంశీ ప్రదీప్ ఆధ్వర్యంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు జేనిపాటి జైపాల్ సహకారంతో ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ కూడలి వద్ద ఈద్గాలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. సుమారు 1200 మంది ఇఫ్తార్లో పాల్గొన్నారు. మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, టీపీసీసీ స్పోక్స్ పర్సన్ అద్దంకి దయాకర్, తెలంగాణ ప్రదేశ్ ఫిషర్మెన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, మతీన్ స్పోక్స్ పర్సన్ నిజాం అజికేల్, ముఖ్య అతిథులుగా మహిపాల్ యాదవ్, ఇలియాస్ షరీఫ్, కాంగ్రెస్ కంటెస్టెడ్ కార్పొరేటర్లు అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అద్దంకి దయాకర్ ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ భారతదేశంలో గంగా జమున తెహసిబి ఎట్లనో హిందూ ముస్లిం అంతా అన్నదమ్ముల్లా మెలగడానికి స్ఫూర్తి కాంగ్రెస్ పార్టీ. ముస్లింలు ఆత్మగౌరవం అస్తిత్వంతో ఉండాలనేదే కాంగ్రెస్ కోరిక. మన దేశం హిందూ మూలాలతో ఉన్నప్పటికీ ముస్లింలు ఈ దేశవాసులు, భూమిపుత్రులని, అలాగే కొందరు వారి సర్వదా రాజకీయాల కొరకు, కొందరు వారిని ఓటు బ్యాంకులాగా చూడడం మానుకోవాలని హెచ్చరించారు. హిందువులకు తామే ప్రతినిధులుగా బీజేపీ ఆర్ఎస్ఎస్ వ్యవహరించడం మంచిది కాదని, మనుషుల్లో వైరం పెంచే పనులు మానుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షురాలు అరుణ, డివిజన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇస్మాయిల్, కిరణ్, రవి, గోపాల్, సన్యాసిరావు, నాగార్జున యాదవ్, యువజన కాంగ్రెస్ రూబెన్ తదితరులు పాల్గొన్నారు.